నా దృష్టికి యుక్తమైనది చేసి తిరిగి అయితే మరలా మీరు బుద్ధిపూర్వకంగా మనసు మార్చుకుని మరలా చేసిన నిబంధన మీరి తిరిగి కాబట్టి నేను మీ శత్రువుల చేతికి మీ ప్రాణమును అప్పగించేదను దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ఒక మనిషి బుద్ధిపూర్వకంగా విడిచిపెడితే తృణీకరిస్తే వచ్చే నష్టం ఎంత గొప్పదో మనం ఈ భాగాలను బట్టి అర్థం చేసుకోవచ్చు ప్రైజులో ప్రభు నేసుక్రీస్తునామలో మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను ప్రభు యొక్క మహాకృపను బట్టి మరొకసారి ఈ అనుదిన దైవిక కృప అనే కార్యక్రమం ద్వారా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి ప్రభు సహాయం చేశారు ప్రతిదినం అనుదిన దైవిక కృప అనే కార్యక్రమం ద్వారా బైబిల్లో నుంచి ఒక వాక్యమును మనం ధ్యానం చేసుకుంటున్నాం ఈ దినము కూడా ఒక వాక్యం చదువుకుని ధ్యానం చేసుకుందాం నిర్మాకాండము ఇరవై ఒకటో అధ్యాయం మొదటి వచ్చినాం నీవు వారికి నియమింపవలసిన న్యాయ విధులేవనగా ఈ భాగాల నుంచి మనం చూస్తున్నాం కదా ఇస్రాయల్ ప్రజలకు దేవుడిచ్చిన న్యాయ విధులను గురించి ఈ భాగంలో నుంచి మనం చూసేటువంటి భాగం ఏంటంటే దాసుల విషయంలో దేవుడు ఇస్రాయల్ ప్రజలకు ఇచ్చినటువంటి న్యాయ విధులు ఈ భాగంలో నుంచే దాసులను గుర్చినటువంటి కొన్ని సంగతులు మనం చూస్తున్నాం ఈరోజు కూడా ఒక భాగమును మనం చూస్తాం ఏదైతే గత వీడియోస్లో మనం దేవుడు ఈ దాసీ దాసుల పట్ల కరుణ కలిగి దయ కలిగి ఉండమని చెప్పాడో అదే రీతిగా దేవుడు ఇతరులతో పాటు యజమానులతో పాటు దాసీ దాసులకు ఏ రీతిగా తన ఇంట్లో స్థానం ఇచ్చాడో అవన్నీ మనం చూసాం అయితే దేవుడు ఏదైతే దాసులకు విడుదల కలగజేయమని చెప్పాడో దయ చూపించమని చెప్పాడో ఈ విషయంలో యూదులు ఇస్రాయేలీలు కఠినత్వం చూపి బుద్ధిపూర్వకంగానే దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను విస్మరించారు ఆ కారణాన్ని బట్టి చాలా భయంకరమైనటువంటి సంభవం లేదా నష్టమును వారు చూసినట్లుగా బైబిల్లో మనం చూస్తాం అది చరిత్రలో కూడా గమనించవచ్చు ఈ భాగంలో నుంచి రెండు అధ్యాయాలు మనం చూడవచ్చు దాంట్లో మొట్టమొదటి అధ్యాయం ఏంటి అని అంటే ఇర్మియా గ్రంథం ముప్పై నాలుగు అధ్యాయం ఇరవై రెండవ వచ్చినాం వాక్కు వాక్ ఇదే నేను ఆజ్ఞ ఇచ్చి పట్నం నాకు వారిని మరలా రప్పించుచున్నాను వారు దాని మీద యుద్ధము చేసి దాన్ని పట్టుకొని మంట పెట్టి దాన్ని కాల్చివేసేదరు మరియు యోధాపట్నములను పాడుగాను నిర్జనముగాను చేయదును దేవుడు యోధాపట్నములు నిర్జనముగా పాడుగా చేయబడని ఎందుకు కఠినమైనటువంటి ఆజ్ఞ యోధుల విషయంలోనూ యోధాపట్నం విషయంలో దేవుడు ఇస్తున్నాడు అని అంటే ఆ ముందు భాగాల్లో మనం ఆలోచన చేస్తే ఏదైతే దేవుడు దాసీ దాసులకు విడుదల కలగజేయాలని చెప్పాడో ఆ విషయమై వారు పునఃపరీక్ష చేసుకుని యజమానులందరూ అలాగే చేస్తామని ఒక నిబంధనతో దేవునింట్లో నుంచి బయలువెడలిన తర్వాత కొంతమంది హృదయమును కఠినపరుచుకుని విడుదల చేయబడినటువంటి దాస దాసీలను మరలా బలత్కారంగా పట్టుకొచ్చి మరలా దాసత్వం చేయించుకున్నారు ఈ విషయమై దేవుడు దుఃఖపడ్డాడు దాని గురించి దేవుడు మాట్లాడుతూ ఏమని అంటాడు అనంటే పదిహేను వచ్చినలో మీరైతే ఎప్పుడు మనసు మార్చుకుని ఒక్కొక్కడు తన పొరుగువానికి విడుదల చాటింతుమని చెప్పి నా పేరు పెట్టబడిన ఈ మంది మందు నాస్ అనేది నిబంధన చేసి తిరిగి నా దృష్టికి యుక్తమైనది చేసి తిరిగి అయితే మరలా మీరు బుద్ధిపూర్వకంగా మనసు మార్చుకుని మరలా చేసే నిబంధన మీరితి కాబట్టి నేను మీ శత్రువుల చేతికి మీ ప్రాణమును అప్పగించేదను నిజంగా ఇస్రాయేల్ ప్రజలు నష్టపోయింది బాధపడింది ఇబ్బంది పడింది దాసురుషయంలో దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు విస్మరించుట అనేటువంటి మాట కూడా మనకు ఆశ్చర్యాన్ని కలగజేస్తుంది ఈ భాగాన్ని బట్టి మనం ఆలోచన చేసినప్పుడు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ఒక మనిషి బుద్ధిపూర్వకంగా విడిచిపెడితే తృణీకరిస్తే వచ్చే నష్టం ఎంత గొప్పదో మనం ఈ భాగాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అదే రీతిగా నెహిమ్య గ్రంథం ఐదో అధ్యాయంలో నేహిమ్య తనకు వినబడినటువంటి వార్తను బట్టి ఎంతో దుఃఖపడి సమాజమంతటిని పోగు చేసి దేవుని యొక్క సమక్షంలో ఒక నిబంధన వారి చేత చేయించాడు అది దేని గురించి ఏనంటే వారి కుమారులు కుమార్తెలు వారికి చేసిన అప్పును బట్టి వారు అమ్ముడుపోయిన పరిస్థితిని బట్టి వారి ఆహార పదార్థాలను బట్టి దాసులుగా అమిడిపోయితే దీన్ని బట్టి వీరు ఆ విషయమై ఆలోచన చేసి సరిదిద్దుకునేటకు ఒక సమావేశం ఏర్పాటు చేసి ఎవరైతే అప్పుపడ్డారో ఎవరైతే దాన్ని అప్పుగా తీసుకున్నారో వారిద్దరినీ సెటిల్ చేసి బలాత్కారం లేకుండా దేవునికి ఇష్టపూర్వకంగా విడుదల చేయటం అనేది ఇక్కడ మనం చూస్తాం పదవచనలో నేనును నా బంధువులను నా దాసులు కూడా అట్లనే చేస్తాం మీరు కూడా అట్లనే వారికి విడుదల విమోచన దయచేసి ఎవరి వాళ్ళకి అప్పగించేయండి ఎందుకనంటే మనము అమ్మబడకూడదు దాసులుగా చేయబడకూడదు ఎందుకనంటే దేవుని పేరు పెట్టబడినటువంటి ప్రజలం అనేటువంటి సంగతి ఈ భాగంలో మనం చూస్తాం ఇది షార్ట్ మెసేజ్ కాబట్టి అని చెప్పడానికి వీల్లేదు మీకు ఆసక్తి అనిపిస్తే ని గ్రంథం ఐదో అధ్యాయం మీరు చదవండి ఎన్నో విషయాలు వీటిని గురించి చెప్పాడు తర్వాత పంతొమ్మిది వచ్చిన ఏమంటాడంటే నా దేవ ఈ జన్లకు నేను చేసిన సకలమైన ఉపకారంను బట్టి నాకు మేలు కలిగినట్లు నన్ను దృష్టించము ఏంటి మేలు అనంటే దాసులు ఏళ్ళ దాసి ఏళ్ళ దయతలచి వారికి అత్యున్నదంతా క్షమించి తిరిగి తీసుకునకుండా వారిపై ప్రేమ చూపించుట నిజంగా ఈ విషయంలో నెహమ్య నేను ఉపకారం చేసి తిని అని అంటున్నాడు ఇది మరచిన యువదులు శిక్షించబడ్డారు మరి ఈ రోజుల్లో కూడా ఇది వాస్తవమైనటువంటి సంగతి కాబట్టి ఇలాంటి గ్రహింపు కలిగిన వారమై దేవునింట్లో నమ్మకంగా నడుస్తాం మిగిలిన భాగాల్లో మరికొన్ని సంగతులు ధ్యానం చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా తండ్రి నమ్మకమైన దేవాయస్సు క్రీస్తు ప్రభా వందనాలు ఈ దాసులను గురించినటువంటి సంగతులు ఇన్ని భాగాలుగా ధ్యానం చేసుకోవడానికి సహాయం చేస్తారు ఈ విషయాలు మాకు అవగాహనను కలుగునట్లుగా దీవించండి భేముకుడి విషయంలో తప్పిపోయిన వరంగా కాక నీ సన్నిధుల నమ్మకస్తులు ఉన్నట్లుగా సహాయించేయండి ఈ దినమంతట్లో కృప నిమ్మని క్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ప్రైజ్ ద లాడ్ ప్రభు చిత్రమైతే మరొక వీడియోలో మరొక వాక్యం చేత మనమందరం కలుసుకుందాం దేవుని యొక్క కృప మనందరికీ తోడేండుని గాక అవును